సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలు మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన వర్గాల్లో రాష్ట్ర వ్యాప్త గొర్రెలు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమాన్ని పశు సంవర్ధన శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పశు సంవర్ధక కార్యదర్శి అనిత రాజేందర్, ఎఫ్డిసి చైర్మన్ ఉంటేరు ప్రతాపరెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డిలు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సోషల్ మీడియాలో సుత్తిలేని సంసారం, వాళ్ళు నరం లేని నాలుకతో ఏది పడితే అది, ఎవడు పడితే వాడు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరైనా ఉల్టా పల్టా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఏడేళ్లుగా పదవులన్నీ చేపట్టి ఇప్పుడు ఈటలకు ఆత్మగౌరవం గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. 76 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి 7 సంవత్సరాల్లో జరిగిందని, గత ప్రభుత్వాలకు తెలివితేటలు లేకపోవడం వల్లనే అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు లబ్ధి జరిగేలా గొర్రెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 630 కోట్లను కేటాయించి సెకండ్ ఫేజ్ పంపకం కోసం ప్రభుత్వం సన్నాహాలు చేపడుతుందని అన్నారు. గజ్వేల్ నుండే 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ విజేందర్ రెడ్డి, గడా ముత్యంరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో అసలు ఈ నియోజకవర్గంలో ఉండడమే మీ అందరి అదృష్టం అని చెప్పి మన రాష్ట్రంలో ఏ జిల్లా పోయినా, ఏ కాన్స్టిట్యూన్సీ పోయినా, లేకపోతే ఏ రాష్ట్రం పోయినా, ఏ దేశం పోయినా కానీ ఎవరు మీరంటే నేను ముఖ్యమంత్రి గారి ఓటర్ను అని చెప్పుకునేది గర్వంగా చెప్పుకునేటువంటి నియోజకవర్గం. ఈ రోజు మనం అందరం చూస్తున్నాం యావత్ భారతదేశంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది కూడా నానా ఇబ్బందులు పడ్డటువంటివి కూడా మన కంటే ఉంది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ దేశం గర్వపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒక గంటన్నర చెప్పవచ్చు. నీకు 24 గంటల కరెంట్తో పాటు మొదలుకుంటే, మిషన్ భగీరథ నీకు మొదలుకుంటే, మిషన్ కాకతీయ తీసుకుంటే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి చెట్లు పెట్టేటువంటి కార్యక్రమం. చెట్లు మొక్కలు పెట్టడం వేరు, దాన్ని భక్తించడం వేరు. ప్రపంచంలో కూడా ఇంత బ్రహ్మాండంగా మరి మొక్కలు నాటి ఈ చెట్లు బ్రహ్మాండంగా ఒక ఆహ్లాదకరమైన